లోకల్ గా ఒక చిన్న లిమిటేషన్ వరకే కానీ మోడర్న్ సైన్స్ మోడర్న్ టెక్నాలజీకి వ్యతిరేకంగానే తప్ప ఆర్ఎంపీ పిఎంపీకి వ్యతిరేకంగా కాదు ఎంబీబీఎస్ అనేనా మీ ఉద్దేశం ప్రతాప్ గారు? ముఖ్యంగా అందరికి తెలియవలసింది ఏంటంటే ఆర్ఎంపీ పిఎంపీల పరిధి ఏంది, వాళ్ళ ధృవీకరణ పత్రాలను ఎందుకు ఇస్తాంది గవర్నమెంట్ అంటే మీరు ఎందుకు అపోజ్ చేస్తున్నారు అది చెప్పండి ముందు. ముఖ్యంగా ఏదైతే సర్టిఫికేట్స్ ఇస్తున్నారో దానికి ఎవరి రికగ్నిషన్ ఉంది, ఎక్కడ ట్రైనింగ్ ఉంది, ఎక్కడ దానికి మానిటరింగ్ ఉంది అనేది ముఖ్యం. ఈ మూడు విషయాలపైన మనం ఒకసారి ఆలోచించుకుంటే, మనోహర్ గారు చెప్తున్నారు మేము లోకల్గా ఊర్లలో ఎక్కడైతే ఎంబీబీఎస్ డాక్టర్ అందుబాటులో ఉండరో ఆ ప్రదేశాల్లో కూడా ప్రజలకు రాత్రి పవలు కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అది చాలు కదా? దాని వరకు వాళ్ళు చేసుకుంటే వి హ్యావ్ నో అబ్జెక్షన్. కానీ బేసిక్ ప్రొవైడర్స్గా కాకుండా దానిపైన మేము ఇంకేమైనా చేయగలుగుతాము అంటే మానిటరీ వైజా మీరు అనేది? మానిటరీ వైజ్ కాదు, ఇన్ వైజ్ ఆఫ్ ట్రీట్మెంట్ వైజ్గా. ట్రీట్మెంట్ వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు, ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటున్నారు, అసలు వేల కిలోమీటర్లు లేకపోతే వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితుల్లో కూడా ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు తండాలు కావచ్చు విలేజెస్లో సేవలు అందిస్తున్నారు. వాళ్ళకి ధృవీకరణ పత్రాలు ఇస్తాము రికగ్నిషన్ ఇస్తాము గవర్నమెంట్ అని అంటే ఏ రికగ్నిషన్ కావాలని అంటారు మీరు? నేను ముఖ్యంగా ఏమంటానంటే వాళ్ళకు క్లినికల్ ట్రైనింగ్ లేదు. ఈరోజు నాడు ఎవిడెన్స్ బేస్డ్ డయాగ్నోసిస్ ఉంది. ఏ విధంగా అదే జబ్బు ఫీవర్ ఉంటుంది, అదే బ్రెయిన్ ఫీవర్ కావచ్చు, ఒక చెస్ట్ పెయిన్గా వస్తారు, అది సింపుల్ మయాల్జియా ఉండొచ్చు, అది సివియర్ ఎంఐ కూడా ఉండొచ్చు. అదేవిధంగా సింపుల్ కడుపు నొప్పి అని వస్తాడు, అది సింపుల్గా ఒక కొలైటిస్ డైరియా లూజ్ మోషన్స్ అవుతూ కూడా పెయిన్ కావచ్చు, అదే పర్ఫరేషన్ కావచ్చు. అది కనిపెట్టలేము. మనం ఒక 6 గంటలు 12 గంటలు లేట్ తర్వాత నువ్వు హైయర్ సెంటర్కి పొమ్మంటే అప్పుడు ఆ పరిస్థితిలో ఏ కండిషన్లో మనం పంపుతున్నాం పేషెంట్ అనేది మనం ఆలోచించుకునే అవసరం ఉంది. మనోహర్ గారు ఏం చెప్తారు? మేడం గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ డిసిజన్ అయినా డైరీ ఇప్పుడు సార్ పార్పొరేషన్ కడుపు నొప్పితో ఇబ్బంది పడే 3-4 గంటలు వేస్ట్ అయితే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని పేషెంట్లు ఇబ్బంది పడుతున్నాను అన్నదానికి మేడం, ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో పబ్లిక్ ఎడ్యుకేటెడ్ అయిపోయారు, ఎందుకంటే వెయిట్ చేసే పరిస్థితి లేదు. ఏ కొంచెం ఇబ్బంది అయినా కానీ వాళ్ళే మేము బయటకు వెళ్తామన్న పరిస్థితి ఉంది. ఆర్ఎంపీ వైద్యులు సుద్ధ గ్రామాల్లో వేసేవాళ్ళు, వాళ్ళు అవసరమైతే వాళ్ళు 108 కానీ ఆంబులెన్స్ కానీ పిలిచి హైయర్ సెంటర్ పంపించే పరిస్థితి ఏర్పడుతుంది. ఏ ప్రాబ్లం మనోహర్ గారు, ఒక ఫీవర్ అనుకోండి, ఒక జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం లెవెల్స్ చెప్తూ ఉన్నారు ప్రతాప్ గారు, అదే జ్వరము రేపు ఇంకా సివియర్ గా అవ్వచ్చు, బ్రెయిన్ ఫీవర్ దాకా వెళ్ళదు. మామూలు ఫీవర్ అనుకుంటారు కానీ బ్రెయిన్ ఫీవర్ అయి ఉండొచ్చు, అది సరిగా డయాగ్నోస్ చేయలేరు ఆర్ఎంపీ అండ్ పిఎంపీలు అంటున్నారు. వాస్తవం మేడం, ఇప్పుడు ఫీవర్ వచ్చింది, వాళ్ళు గ్రామాల్లో ఉండే ప్రజలు ఏం చేస్తారు, ఆర్ఎంపీ దగ్గరికి వస్తారు, పారాసిటమాల్ అది టాబ్లెట్ తీసుకుంటారు. మేము మరి బయటకు వెళ్ళారు రమ్మంటే ఇవాళ చూస్తాం అయ్యా, మీరు ఇవాళ చూసిన తర్వాతనే మేము రేపు బయటకు పోతాం కానీ ఇప్పుడు పోము, డబ్బులు లేవు మా దగ్గర, బయటకు వెళ్తే వేలే వేలు ఖర్చు అవుతాయి, అటువంటి పరిస్థితులు మేము లేము. ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర చూపించుకున్నా కానీ మాకు ఇవాళ లేవు డబ్బులు మీ 4 రోజులకి ఇస్తామంటే మీరు ఒప్పుకుంటారు, తప్ప మేము బయటకు వెళ్తే మాకు అంత తట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి జ్వరం ఒకవేళ 101, 102 అట్లా టెంపరేచర్ రేస్ అయినప్పుడు ఆటోమేటిక్ మేమే పంపించే పరిస్థితి ఏర్పడుతుంది. 100 లోపు ఉన్న పేషెంట్స్ను ఒక 1 డే సెకండ్ డేలా ఈ పరిస్థితి ఇట్లుంది బాబు, పరిస్థితి ఇట్లుందమ్మా, మీరు ఖచ్చితంగా బయటకు వెళ్ళి చూపించుకునే పరిస్థితి ఉంది కాబట్టి మీరు వెళ్ళాలి. ప్రతాప్ గారు కొన్ని క్వశ్చన్స్.